మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు వినతులు స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధులు వివిధ సమస్యలతో వచ్చిన బాధ్యత నుంచి అర్జీలు తీసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి సాయం అందించారు. భూముల రీసర్వేలో భూమి కోల్పోయిన వారు, ఆన్లైన్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు సీఎంకు ఫిర్యాదు చేశారు. అన్నా క్యాంటీన్ వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి కొంతమంది దాతలు విరాళాలు అందించారు. కాకారి మండలం తక్కెళ్లపాడుకు చెందిన ఇరుకులపాటి అరుణ తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన భూమిని తనకు ఆన్లైన్ చేయకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తన సమస్యను పరిష్కరించాలని కోరారు. రానున్న 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏఐ వంటి సాంకేతికతల కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దుతామన్నారు. నెల రోజుల్లో ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తేమ శాతంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రైతులతో, ఉద్యోగులతో చర్చించిన అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నూజివీడును రాష్ట్రంలోని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మంత్రి పార్థసారథి చెప్పారు. నూజివీడు పట్టణమంతా అంతా ఒకే విధమైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. కాలనీలో ఆసుపత్రి నిర్మాణ పనులు నెలలోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాంగ్రెస్ గెలిస్తే రిజర్వేషన్ రద్దు చేస్తామని వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీపై కేసులు నమోదు చేయాలని కర్ణాటక బీజేపీ ఎంపీ మునిస్వామి డిమాండ్ చేశారు. ఇతర దేశాల్లో భారత్ను తక్కువ చేసి మాట్లాడడం హేయమన్నారు. చైనా, పాకిస్తాన్కు రాహుల్ అనుకూలంగా ఉన్నాడంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 100 రోజుల్లోనే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కొనియాడారు. పెన్షన్ను ఒకేసారి 4,000 పెంచి ఆవాతాతలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. తన రాజకీయ జీవితం ప్రతి ఒక్కరికి తెలుసని ఎమ్మెల్యే వెంకట్రావు అన్నారు. 13 మాసాలు కేడీసీసీ బ్యాంకు చైర్మన్గా 5,000 కోట్లు టర్నోవర్ ఉన్న బ్యాంకు 8,500 కోట్లకు పైగా తీసుకువెళ్లారన్నారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడు ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. ఒక దినపత్రికల్లో నువ్వేమైనా మోనర్క్వా అంటూ ఆర్టికల్ రాశారన్నారు. కేడీసీసీ అధికారిపై దాడి చేశారని రాశారని, అది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. మంత్రి పదవి కోసం టీడీపీ మోసం చేసిందని రాశారని, తనను మోసం చేసిన పార్టీ వైసీపీ అని ఆయన వివరించారు. బుడమేరు వరద విపత్తును జాతీయ విపత్తుగా గుర్తించి ప్రతి ఒక్క బాధితులను ఆదుకోవాలని ఐటీసీ రాష్ట్ర కార్యదర్శి ఓబలేష్, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొరేపూడి శంకర్ డిమాండ్ చేశారు. 10 రోజుల పాటు వరదల కారణంగా ఆటో కార్మికులు అనేక అవస్థలకు గురి కావడంతో పాటు వరద నీటిలో ఆటోలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, ఆటోలకు పూర్తి రిపేర్ ఖర్చులు ప్రభుత్వమే భరించాలని కోరారు. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేయిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. విజయసాయిరెడ్డి గుంటనక్కలా వ్యవహరిస్తూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్పై ట్విట్టర్ వేదికగా మొరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్ వైఖరి, నియంతృత్వ పోకడలు భరించలేక ఆ పార్టీని నేతలు వీడుతున్నారని వెంకన్న ఎద్దేవా చేశారు. ట్విట్టర్లో ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఎందుకు పోస్టులు పెడుతున్నావో అందరికీ తెలుసంటూ విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలకు ఇప్పటి వరకు కేంద్ర సహాయం అందించకపోవడం బాధాకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు, బుడమేరు వరదకు అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చాలా నష్టపోయారని వాపోయారు. చిన్న మధ్యతరగతి వ్యాపారులతో పాటు అనేక కుటుంబాలు నీట మునిగి ఎంతో వేదనను అనుభవించాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర సాయంపై కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన మాట్లాడకపోవడం విడూరంగా ఉందన్నారు. ప్రతిపక్షమైన వైసీపీ కూడా మాట్లాడకపోవడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతికి అన్ని విధాలా కృషి చేయాలని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర డిమాండ్ చేశారు. 3 రోజుల పాటు జరిగే వర్క్షాప్లో పలు అంశాలపై చర్చించి తిరుమలలో ప్రవేశపెడతామన్నారు. తిరుమల ప్రసాదంలో అపవిత్ర పదార్థాలు కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ప్రతినిధులు వాసుదేవానందగిరి స్వామి, వెలగపూడి రామకృష్ణ, తోట సురేష్ బాబు కోరారు. ల్యాబ్లు ఇచ్చిన నివేదిక ప్రకారం కోర్టుకు వెళ్లాల్సిందేనని, కోర్టు విధించిన శిక్షలు అమలు చేస్తేనే ఇలాంటివి మరోసారి జరగకుండా ఉంటాయని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా
తక్షణమే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి నిజాయితీ కలిగిన వారిని ధర్మకర్తలుగా నియమించాలన్నారు.